ఈ రోజు పర్ఫార్మెన్స్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకే ఒక వ్యక్తి, అండ్ దట్ ఇస్ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారిని మనం ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ నాట్య విద్వాంసులు, చిచి విద్వాంసులు, బ్రహ్మాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ, చాలా కాలంగా ఆయనలో అంటే ఎలాగైతే కమల్ హాసన్ గారు మనకి సాగర సంగమంలో చాలా ఏళ్ల పాటు డాన్స్ చేయకుండా ఉండిపోయారో, అలాగే బ్రహ్మాజీ గారు కూడా నాట్యం వచ్చినప్పటికీ కూడా ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం, ఒక కథకళి, ఒక మణిపురి, ఒక ఒడిస్సీ, ఒక పానీపూరి, సారీ, వీటన్నిటినీ కూడా ఆయనలోనే దాచి ఈరోజు దాన్ని కేవలం మాచర్ల నియోజకవర్గానికి వచ్చినటువంటి ప్రేక్షకుల కోసం ప్రజెంట్ చేయడానికి అని దాన్ని తీసి ఉంచడం జరిగింది. ఇంకా ఎంతకాలం ఇలా భాషా సినిమాలో రజనీకాంత్ గారు లాగా గుట్టు చప్పుడు కాకుండా, ఎస్, అది స్పీకర్ ప్రాబ్లం కాదు, ఏజ్ ప్రాబ్లం. ఇది వినిపించింది, అయితే నో ప్రాబ్లం. అందరికి నమస్కారం అండి. ఈ మధ్య థియేటర్కి సినిమాలు ఎవరు రావట్లేదు, ఎందుకు తెలుసా? కంటెంట్ సేమ్ ఓల్డ్ కంటెంట్ వలన రావట్లే. మొన్న ఫ్రైడే మట్టికి 2 సినిమాలు డిఫరెంట్ కంటెంట్తో బ్లాక్ బస్టర్స్ అయినాయి. అలాగే మన కాంబినేషన్లో కూడా కంటెంట్ ఓల్డ్ అయిపోయింది. అందుకే నేను కాంబినేషన్లో ఉండట్లేదు, మీ డాన్స్ మీరు చేసుకోండి. అందుకని మనత్రం కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ మారిస్తే. నో, మీరు ఇలా చేయడానికి లేదు. మీరు ఆ రోజున డాన్స్ చేశారు, భీష్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అలాంటిది మీరు ఇవాళ డినై చేస్తారా? నో, మీలో ఉండేటువంటి ఆ టాలెంట్ ని బయటకు తీసుకురండి. ఈ మధ్యన ఇంకో సినిమా డాన్స్ చేశాను, ఏది ఒక్కసారి ఆ పాట ప్లే చేయండి. ఎక్కువ చేస్తే ఒరిజినల్ షివరింగ్ వచ్చేస్తుంది. ఈ మధ్య ఎక్కువ చేసాం, ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఆడియన్స్ కొత్త కంటెంట్ కోరుకుంటున్నారు, అందుకని మనం కూడా అర్థం చేసుకుని, అంటే ఇట్స్ ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. మనం ఎప్పటికీ పాత పడం బ్రహ్మాజీ గారు, కరెక్ట్, బట్ కంటెంట్, వి ఆర్ మెడికల్ మిరకల్స్, అంతే. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడను, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్లీజ్? మీరు ఇంకా ఎంతకాలం అదంతా దాచిపెట్టుకుంటారు చెప్పండి. అన్నీ మర్చిపోయాను. ఏ, 2 స్టెప్పులకే స్టెప్పులు ఎక్కడ గుర్తున్నా? ఏదో మేనేజ్ చేసాం. ఏంట్రా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రంట్ రోల్ అందరూ, దర్శకులు అందరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడిన ఉండరా, నితిను నాకు మా ఇద్దరు కాంబినేషన్లు అన్ని బ్లాక్ బాస్టర్లో వచ్చినాయి. ఈ సినిమా కూడా 100% బ్లాక్ బాస్టర్ అవుద్దని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కళ కనబడుతుంది. ఆడియో సాంగ్స్ అన్నీ హిట్, స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్. ఇంకా మంచి సెంటిమెంట్ అంటే, నేను ఫస్ట్ టైం డైరెక్టర్కి, నేను పనిచేసే డైరెక్టర్ అతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయితే అతను మంచి పెద్ద డైరెక్టర్ అవుతాడు. అలాగే శేఖర్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా బేబమ్మ, షీఈస్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్, నన్ను నా ఫేస్లో నన్ను ఎవరినో ఊహించుకుంటుంటుంది, అది ఎప్పుడో ఒకసారి చెప్తాను మీకు అందరికీ. అలాగే మా సుమ్మక్క, మిత్రం చాలా సినిమాలు ఆడిన ఆడకపోయినా మా కాంబినేషన్ ఎప్పుడు ఇట్టు స్టేజ్ మీద. అలాగే మన హ్యాపెనింగ్ యాక్టర్, ఆల్రౌండర్ మన సముద్ర గన్ గారు, ఆయన ఈ మధ్య డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తూ ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఇస్తారు. 2-3 గెటప్స్లో కనబడతారు, నాకు తెలియదు రివీల్ చేయాలో లేదో. అండ్ మాచర్ల నియోజకవర్గం 12th వస్తుంది, కన్ఫామ్గా సినిమా బాగా ఆడాలని. ఈ కొత్త నితిన్ చూస్తారు ఇందులో మట్టికి.
మాస్ ఇప్పటి వరకు నితిన్ లవర్ బాయ్ కదా, ఈ సినిమాల మట్టికి 100% ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ, కిక్యాస్ అద్భుతంగా చేశాడు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు నాకు బాగా సన్నిహితులు, చాలా మంచి వ్యక్తి ఆయన. వాళ్ళకి మంచి మంచి బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటూ, ఇంకేం మాట్లాడాలో నాకు కంటెంట్ తెలియట్లేదు, సో నన్ను వదిలేస్తే సుమా గారు. మధ్య మధ్యలో చిన్న గ్యాప్ వస్తూ ఉండింది, బఫరింగా మధ్య మధ్యలో చిన్న గ్యాప్ బఫరింగ్ అవుతుందా? ఆ గ్యాప్ అది మీరు ఫిలప్ చేస్తారని మధ్య మధ్యలో వస్తుంది, బట్ మనం ఫిలప్ చేయక్కర్లేదు. ఏంటంటున్నారు? రేపొద్దున రేపు చెప్పండి. థంబ్నైల్ టెక్స్ట్ ఏంటి? ఓకే, మీరు అటే వెళ్ళి వినండి, మీకు ఇక్కడి నుంచి వినిపించట్లేదు, మీరు అక్కడికి వెళ్ళి వినండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ. మీరందరూ లాస్ట్ వీక్ లాగే నెక్స్ట్ వీక్ కూడా వచ్చి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.